हेलो फ्रेंड्स, नमस्ते, वेलकम टू नीरूस किचन। ई रोज वीडियो लो गुत्ति दोंडकाय वेपुड़ एला चेयालो इप्पुडु चूद्दाम। एप्पुडु ओकेले काकुंडा अप्पुडप्पुडु इला गुत्ति दोंडकाय फ्राई चेसुकोंडि चाला बागुंटुंदि। प्रिपेर चेसुकोवडानिकि कोंचेम टाइम पडुतुंदंडि, टेस्ट अयिते सूपर गा उंटुंदि। मीरु कूडा ओकसारि इला ट्राई चेसि चूडंडि। गुत्ति दोंडकाय एला तयारु चेसुकोवालो इप्पुडु चूद्दाम। ई रेसिपीकि दोंडकायलु पोडवुगा उंटे बागुंटुंदंडि। లేత దొండకాయలు తీసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి। దొండకాయల్ని ఇలా నాలుగు వైపులా కట్ చేసుకోవాలి। అన్నింటిని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి 1/2 కప్పు వేరుశనగ పప్పు వేసుకోవాలి। 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 4-5 ఎండు మిర్చి వేసుకొని వేయించుకోవాలి। వీటిని డ్రైగానే వేయించాలి। తక్కువ మంట పైన 4 నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ నువ్వులు, 4-5 ఎండు కొబ్బరి ముక్కలు, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మరో 3 నిమిషాలు వేయించుకోవాలి। అన్ని వేగిన తర్వాత వీటిని చల్లార్చుకోవాలి। చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్నవన్నీ వేసుకోవాలి। తర్వాత సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి। ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। కట్ చేసి పెట్టుకున్న దొండకాయలోకి ఈ పౌడర్ ని బాగా కూర్చాలి। అన్నింటిని ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడికిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండి మిర్చి వేసుకొని వేయించుకోవాలి। తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి। ఇప్పుడు దొండకాయల్ని ఒక్కొక్కటిగా ఆయిల్ లో వేసుకోవాలి। అన్నీ వేసుకున్న తర్వాత విడిపోకుండా ఒకసారి కింద నుంచి వీటిని కలుపుకోవాలి। మూత పెట్టుకొని తక్కువ మంటపైన మగ్గించుకోవాలి। 5 నిమిషాలకు ఒకసారి తీసి కలుపుకుంటూ ఉండాలి। ఇవి ఫ్రై అవ్వడానికి టైం ఎక్కువే పడుతుందండి। ఈ రెసిపీని కొంచెం ఓపిగ్గా చేసుకోవాలి। లోపల మసాలా ఉడికి ముక్కలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। అంతేనండి, ఎంతో రుచికరమైన గుత్తి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది। ఈ ఫ్రై చాలా బాగుంటుంది। పప్పు సాంబార్ రసంలోకి మంచి కాంబినేషన్ అండి। మీరు ఓసారి ఇలా ట్రై చేయండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।